నాకు డౌట్ ఏముంది, అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు. ఆయన మీరు పోయి ఒకసారి నాలుగు ఒళ్ళకు పోండి, మనం లేయలేము. ఆయన లేచి నిలబడి అందరిది ప్రజలు కనుక్కుంటాడు, ఏం బాధ ఏముంది మీకు చెప్పండి అని ఖుషిగా చేస్తున్నాడు. అట్ట మనిషిని మనము అత్తమ్మ జడ్డులో గెలుచుకొని చూపిస్తాం కడపాలు 100%. ఇక్కడ కడప నుంచి వైఎస్ అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, ఒకవైపు చిన్నారు గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? నాకు డౌట్ ఏముంది, అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటారంటే అవినాష్ రెడ్డి గారు ప్రజల మనిషి, ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషి, చిన్నపిల్లడు పలకరించినా పలకరించే వ్యక్తి. శర్మిలమ్మ గారితో మాట్లాడాలనంటే కుదిరే విషయం కాదు. శర్మిల గారితో మాట్లాడాలనంటే కాంగ్రెస్ పార్టీ ఉండే పెద్ద పెద్దోళ్ళే అపాయింట్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్గా మాట్లాడే పెద్దోళ్ళకే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం లేదు. పిఎల్తో మాట్లాడాలి, పిఎల్ టైం ఫిక్స్ చేస్తారు, ఆ టైం ప్రకారం ఆమెతో మాట్లాడాలి. అట్లా మాట్లాడాలంటే కుదురుతుందా? బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో జగన్ ముందుంటారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, దాని మీదనే ఆయన దోశ పెట్టారు. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. మరలా ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు, దీంట్లో ఎటువంటి చెప్పేవాళ్ళు ప్రతిపక్షం ఉన్న వాళ్ళకు ఇంక మాట్లాడేదానికి ఏం లేదు కాబట్టి అది చెప్తారు. చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. ఏముంది, ఏమైనా ఉంటే చెప్పమ్మనండి. మేనిఫెస్టో అంటే అది పూర్తిగా చాలా పవిత్రమైంది. అందులో ఏం చెప్తారో అది పూర్తి చేయాలి. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఆయన చెప్పిన ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు ఆయన చెప్పిన మేనిఫెస్టోలో విషయాలే కాకుండా ఇతర విషయాలు కూడా ఆయన పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆయన నమ్ముతున్నారు, ప్రజలకు నమ్మకం జగన్ మీద. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. సార్ అవినాష్ గారు ఒక అంతకుడు కిరాతకుడు, వాళ్ళ బాబాయ్ చెప్పారని ఆరోపణ చేస్తారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటుంది, చట్టం తన పని తీసుకుంటుంది. ఇంకా శర్మిల గారు మాట్లాడుతున్నారు, శర్మిల గారు ఎన్నికలకు ముందు 4 సంవత్సరాలు ఈ విషయం ఎందుకు ప్రస్థానం చేయలేదు? సరే, చిన్నాన్న మీద అంత నమ్మకం ఉంది, మాట్లాడుతోంది మా చిన్నాన్నని హత్య చేశారని మాట్లాడుతోంది. సరే, నీకు నిజంగానే చిన్నాన్న మీద ప్రేమ ఉంటే చిన్నాన్న గారు చనిపోయి దాదాపు 4.5 సంవత్సరాలు కావస్తుంది, ఒక్కరోజైనా శర్మిలమ్మ గారు చిన్నాన్న సమాధి దగ్గరికి పోయారా? పోయిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారైనా వివేకానందరెడ్డి గారి దగ్గరికి పోయి ఆయన సమాధి దగ్గరికి పోయి నివాళులు అర్పించారా? లేదే, కేవలం ఎన్నికల కోసము, ఎన్నికలు లబ్ధి పొందేదానికోసము విష ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని శర్మిలమ్మ గారు చూస్తున్నారు. ఒకవేళ అంత ప్రేమ ఉంటే చిన్నన్న గారి కూతురు సునీతమ్మ గారు ఉన్నారు, ఆమెను ఎంపీగా పోటీకి నిలబడి వచ్చు కదా, ఆమెకు సాయం చేయవచ్చు కదా. లేదే, తను ఎంపీ కావాలి, తను లబ్ధి పొందాలి, తను అధికారంలోకి రావాలి, అంతే, వేరేదేం లేదు. ఇన్ని రోజులు ఎక్కడుంది శర్మిలమ్మ? కాబట్టి ఇదంతా ఎన్నికల స్టంటు, ఇది మాయమాటలు చెప్పడమే తప్ప ప్రజలు అంత అమాయకులు కాదు. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయడలేదు అంత గమనిస్తున్నారు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు. చంద్రబాబు వస్తే జగన్ గారిని జైలు పంపిస్తారు? ఎవరు తరం కాదు, ఎందుకు పోతారు? తప్పు చేసిన వాళ్ళు పోతారు, ఆయన తప్పు చేశారు పోయారు. సరే, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఒకటైనా ప్రూవ్ అయిందా? లేదు కదా. ఖచ్చితంగా చేశారు, చేస్తారు కూడా. ఇప్పుడు ఉర్దూ 2వ అధికార భాష చేశారు, తర్వాత సబ్ ప్లాన్ చేశారు, ఇంకా ఏమున్నాయి, అవన్నీ చేస్తారు. ఎందుకు చేయరు? ఇద్దరు గెలుస్తారు, అంజద్ పాషా కూడా గెలుస్తారు. కడప ఎమ్మెల్యేగా అంజద్ పాషా గారు గెలుస్తారు, దీంట్లో ఎటువంటి అనుమానం లేవు. ప్రజలు వైఎస్ఆర్సీ వైపు ఉన్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా బీజేపీతో కొల్లీడైనారు. అది ముస్లిం మైనార్టీ, ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకు అది ఇష్టం లేదు. దాన్ని ఖచ్చితంగా తిప్పి కొడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. నమస్తే, నా పేరు బసవరాజు. కడప నుంచి ఎంపీగా అవినాష్ గారు, ఒకవైపు శర్మిల గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు. దానికి ఉదాహరణకు
ఆయన ఉదయం 4 గంటలకు లేచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం మీద, ప్రజల సమస్యల పైన అనునిత్యం పోరాటం చేసి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కానీ స్థానిక పరంగా కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆయన ముందుండి చేసే వ్యక్తి ఎంపీగా. అదే కాకుండా ఈ బుద్ధు షర్మిలమ్మ గారు ఆమె పబ్బం కోసం ఎంపీగా నిలబడుతున్నా అని చెప్పి లేనిపోని అభాండాలు వేసి చేస్తున్నారు తప్ప ఈ కేసులు హత్యలు రాజకీయాలు అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతారు, చేసుకుంటారు. న్యాయ వ్యవస్థలో ఉంది, సిబిఐ ఇంక్వైరీలో ఉంది. చట్టం మీద ఎవరైతే నేరస్తులు ఉంటే వారు ఖచ్చితంగా వాళ్ళకి చట్టం నేరస్తులుగా గుర్తిస్తారు. కాబట్టి ఈ బుద్ధు ఎన్నికల ప్రకారం ఎన్నికలకు ప్రజలకు ఏం చేస్తాము, ఏం చేశాము, ఏం చేస్తామనే దాని మీద శ్వేతపత్రం వదలాలి. కానీ వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ అటువంటి ఏమి జరగవు. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు పోయినసారి మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో వస్తారు. కాకపోతే వీళ్ళ మాటలను బట్టి ఇప్పుడు ఈ 4 రోజులు ఎన్నికలు జరిగే వరకు ఏముందో ఏమో అనే ఒక భయభ్రాంతులు అయితే సృష్టించగలుగుతారేమో. కానీ ప్రజలైతే అత్యధిక మెజార్టీతో అవినాష్ రెడ్డి గారిని కడప శాసనసభ్యుడు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అన్ని రకాల డెవలప్మెంట్స్ ఎప్పుడూ లేని విధంగా చేశారు, అందరికీ తెలిసే ఉన్నాయి. అదే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో దాని మేరకు నవరత్నాల రూపంలో 9 నవరత్నాలు ఇచ్చి అదే నవరత్నాల్ని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఏదైతే వాగ్దానం చేశారో అదేవిధంగా 99% చేసిన ముఖ్యమంత్రి. ఈ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి అమలు చేసిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకునేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమోనండి, గతంలో ఏం చేశారు, 14 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ బొద్దు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు మెరుగుపరిచారు. ఈ బొద్దు ఏదో మళ్ళీ కల్లుబొల్లి మాటలు చెప్పి మళ్ళీ అధికారాన్ని చేయిచెక్కించడానికి కోసం జనానికి మోసం చేయాలని ఇవన్నీ మా మేనిఫెస్టోలో చెప్తున్నారు. ఈ మేనిఫెస్టో కాదు, మీరు ఇప్పుడు ఒక ఇంటికి 1 లక్ష రూపాయలు లెక్క తీసిస్తామని జనం నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి మేనిఫెస్టోలు నమ్మే పరిస్థితే లేదు. ఖచ్చితంగా. నా పేరు చానల్లి. అవినాష్ రెడ్డి సార్, 100%. ఎందుకంటే నేను ఒక కార్యకర్తగా పోయినాను, 4 గంటలకు పోతే ఆయన 4 గంటల నుంచి నిలబడి అందరి సమస్య గురించి మాట్లాడి వాళ్ళ బాధ తెలుసుకొని వాళ్ళకు అప్పటికప్పుడే పని చేస్తున్నారు. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక కార్యకర్తగా పోయినాను వాళ్ళ దగ్గరకి. ఎంత రెస్పాన్సిబుల్ వచ్చినారంటే అంత రెస్పాన్సిబుల్. అందుకోసము మనం వచ్చి జగన్ సార్కి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. జగన్ సార్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అంటే జగన్ సార్కి గెలిపించుకుంటాం, రెండోది అవినాష్ రెడ్డి సార్కి భారీ మెజార్టీతో తీసుకుని వస్తాం, కడప అత్యంతంగా మెజార్టీతో అమృత భాష అన్నకి గెలిపించుకొని మనము జగన్ సార్కి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అన్ని సర్కిల్ చూడండి మీరే ఎంత డెవలప్ అయింది. ఇంకొకటి, నేను ఒక ఉన్నవాళ్ళని రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, పుష్పగిరి హాస్పిటల్కి పోయినాను, ఐవెన్ మీకు చూపిస్తున్నాను. ఆడ పోయి చూడండి జగన్ సార్ ఎంత మంచిగా హాస్పిటల్ కట్టినారు, ఎంత మంచిగా పుష్పగిరిలో. అది చాలామంది రోజుకి 500 మంది వస్తున్నారు. ఒక్కసారి పోయి మీరు కూడా చూసి వాళ్ళ దగ్గర అభిప్రాయం తీసుకోండి. జగన్ సార్ అంటే అంత ప్రేమ ఉంది, అంత ఆత్మీయత ఉంది. మనం జగన్ సార్కి కడప ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. చాలా మెజారిటీతో మనం తీసుకుని వస్తాం జగన్ సార్కి. ఇంపాసిబుల్. ఆయన ఒక దేవుడు లాగా మనం భావిస్తున్నాం జగన్ సార్కి. ఎందుకంటే ఆయన అందరు బీద వాళ్ళకి ఫస్ట్ మాట వినేది బీద వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఎట్లా హాస్పిటల్లు, ఎడ్యుకేషన్. చంద్రబాబు ఉన్నప్పుడు బడి పాఠశాలలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు చూడండి పాఠశాల ఎంత బాగా ఉంది పాఠశాల. మళ్ళా ఎవరిది చంద్రబాబుది అసలు మేనిఫెస్టోలో ప్రజలు చూడటంలే పారేస్తున్నారు, వద్దు మాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, అది ఉత్తమ మాటలే. పించి నువ్వు ఎంత ఇస్తున్నాడు జగన్ సారు, ఇయరుయా ఆయన రారు ఇయరు అది చెప్పుకుంటూ పోతున్నాడు అంతవరకే చంద్రబాబు నాయుడు. జగన్ సార్కి ఎవరు పోటీ పడాడు, ఎందుకంటే జగన్ సారు
మనం అందరం ప్రజల వాళ్ళు ఏం చేస్తున్నారు, జగన్ సార్కి ఒక దేవుడికి లాగా భావిస్తున్నాం. ఆ దేవుడికి మనం గిఫ్ట్ ఇవ్వద్దాం. అత్యంత మెజార్టీతో మనము జగన్ సార్ని, అంజద్ బాషా అన్నాన్ని, అవినాష్ రెడ్డిని గెలిపించుకుంటాం 100%. జగన్ గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నారనుకున్నారు? లేదండి, అది అబద్ధము. అది ఏమంటే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అట్ట. అన్ని అబద్ధాలు అబద్ధాలు. అసలు లేచినప్పటి నుంచి అబద్ధాలు ఆడతాడు చంద్రబాబు నాయుడు. లేదండి, ఆయన మీరు పోయి ఒకసారి 4 గంటలకు పోండి, మనం లేయలేము. ఆయన లేచి నిలబడి అందరిది ప్రజలు కనుక్కుంటాడు, ఏం బాధ ఏముంది మీకు చెప్పండి అని ఖుషిగా చేస్తున్నాడు. అట్ట మనిషిని మనము అత్తద మెజార్టీలో గెలుచుకొని చూపిస్తాం కడపాలు 100%. చూడండి, మీరు అత్తద మెజార్టీ గెలుచుకొని వస్తాం. ఊరికి చెప్తున్నారు షర్మిల అని. షర్మిల ఎప్పుడు వచ్చింది? హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఈడికి వచ్చింది. అందరూ ఆడిపోయింది. ఒక చెల్లెలు అన్నని ముందు గుర్తు చేసుకోవాలా? ఆడకపోయి అన్న అంటుంది, ఇప్పుడు వచ్చి అన్న లేదు అంటుంది. రెండు మాటలు మీరే తెలుసుకోండి. 100% గెలవదు షర్మిల. 100% జగన్ సార్ని మనం గెలిపించుకుంటాం. గెలిపించి మీకు మళ్ళా కనిపిస్తాం మనం.